हाय फ्रेंड्स, वेलकम टू जेपी कुकिंग्स। सग्गु बियम वड़ियालु एला चेयालो चूद्दाम। मेजरमेंट्स चूद्दामा। सग्गु बियम ए टंब्लर तो तीसुकुंटामो अदे टंब्लर तो 6 ग्लासेस वाटर तीसुकोवाली। टोमेट पेट्टुकोनी वाटर नी मरिगिंचुकोवाली। वाटर मरुगुता उंडगा तगिनंत उप्पु वेसुकोवाली। नेनु 1 केजी सग्गु बियानिकि 1½ स्पून साल्ट वेसुकुन्नानु। साल्ट करिगेंत वरकु तिप्पुकोनी सग्गु बियम पोसुकोवाली। సగ్గు బియ్యం పోసుకున్నాక 15 నుండి 20 నిమిషాల వరకు తిప్పుకుంటూ ఉండాలి। మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి। రెడ్ మిర్చి అయినా వేసుకోవచ్చు। సగ్గు బియ్యం ఉడికి చిక్కదనం వచ్చినాక మిర్చి పేస్ట్ వేసుకోవాలి। పేస్ట్ వేసుకొని తిప్పుకున్నాక జీలకర్ర వేసుకోవాలి। 1 కేజీ సగ్గు బియ్యానికి 3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు। మిర్చి జీలకర్ర వేసుకొని ఉడికించినాక లైట్ గా ట్రాన్స్పరెంట్ గా అవుతుంది। ఈ థిక్నెస్ వచ్చినాక కొంచెం ఆరేంత వరకు పక్కన ఉంచుకోవాలి। కవర్ మీద వడియాలు పట్టుకోవచ్చు। ఎండను బట్టి వడియాలు 1 or 2 డేస్ లో ఎండిపోతాయి। వడియాలు పట్టిన ఈవినింగ్ కి ఇలా ఉన్నది। సెకండ్ డే ఈవినింగ్ కి వడియాలను కవర్ నుండి తీసివేసి ట్రేలో పెట్టుకొని ఎండలో పెట్టుకోవచ్చు। ఎండని వడియాలను ఇంకా 2 రోజులు ఎండలో పెట్టి తీస్తూ ఉంటే సంవత్సరం పాటు పాడైపోకుండా ఉంటాయి। చూడండి, వడియాలు వేయించుకోవడానికి రెడీ। ఇప్పుడు వడియాలను నూనెలో వేయించి చూద్దాం। చూడండి, క్రిస్పీ సగ్గు బియ్యం వడియాలు రెడీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ లైక్।